డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాట సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఆగస్టు నాటికి జగన్ పథకాలన్నీ బంద్. మరి ఆ తర్వాత పథకాలు మరి నడవా? ఈ ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ పీడిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా ప్రజలందరికీ దాని యొక్క పూర్తి వివరాలు అందుబాటులోనే ఉంటున్నాయి, ఉన్నాయి. పైగా ఉద్యోగుల ద్వారా నిరంతరం ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తూనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు రేపు మే నాటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు మనం 1 సంవత్సరం వెనక్కి వెళ్ళి చూస్తే సంవత్సరం నుంచి 1వ తేదీని కూడా ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు నుంచి మొదలుకొని 20వ తారీఖు దాకా, అంటే నెలలో 3వ వారం దాకా అందుతూనే ఉన్నాయి. ఇవి కూడా ప్రాధాన్య క్రమంలో మొదటగా సెక్రటేరియట్ ఉద్యోగులకి, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ హెడ్స్ శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉండే ఉద్యోగులకి, ఆ తర్వాత జిల్లాల్లో ఉండే ఉద్యోగులకి, వాళ్ళకైతే జిల్లా ఉద్యోగులకైతే విడతల వారీగా ఇలా మొదలు పెట్టుకొని దాదాపు 5వ తారీఖు మొదలు పెట్టుకొని 20వ తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర ఆదాయం ఏంటి, పరిస్థితి ఏమిటి, రాష్ట్ర బడ్జెట్ ఎంత, మరి ఇక్కడ మనం పెంచుకోవాల్సిన ఆదాయం ఏముంది, పరిశ్రమలు తీసుకురావడం ఎట్లా, పన్నులు రూపేణ ఆదాయం పెంచుకోవడం ఎలాగా, ఈ అంశాలన్నిటి మీద కనీసం కించిత్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పందారం చేసేవి, పంపిణీ చేసేవి, ప్రజలకు నేరుగా రొక్కం రూపంలో క్యాష్ రూపంలో అందజేసే ఆ పథకాల మీద ఎక్కువగా దృష్టి సారించటము, తద్వారా నేను మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మరి వెనక్కి తోసేస్తున్నాను, నేను ముందుండిపోతున్నాను, తిరుగు లేకుండా ప్రజల్లో నేను ఉంటున్నాను అన్నటువంటి ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతా మరి ఇబ్బడి ముబ్బడిగా పథకాలు పెట్టుకుంటా వెళ్ళి పథకాల కోసం అప్పులు తీసుకురావడం, ఆ అప్పులు మూలంగా మరి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటిపోయి అప్పులు పుట్టని పరిస్థితికి వెళ్ళిపోయి మరి ప్రతి నెల ఆర్బీఐతో ఒక గేమ్ ఆడే పరిస్థితుల్లో ఉంటే, ముఖ్యంగా ఈ నెల తీసుకుంటే ఏప్రిల్ నెలలోకి వచ్చాం మనం, ఈ నెలలో ఇంతవరకు ఆర్బీఐకి జీతాలు బిల్లే పంపలేని పరిస్థితిలో ఉంది. ఇక ఇప్పుడు పంపే అవకాశం ఎప్పటికుంది అని మొత్తంగా చూసుకుంటే 9వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ 9వ తారీఖు జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేయాలని అంతకుముందు అనుకున్నారు, మరి అది సాధ్యం కాదు. దాంతో 15వ తారీఖు వాయిదా వేసుకున్నారు. మరి 15కి ఎలా ఇస్తారు? 9 నాటికి జీతాలు పెన్షన్లు మరి విడతల వారీగా ఇవ్వగలిగే పరిస్థితులు స్టార్ట్ అయితే 15వ తారీఖుకి అప్పులు తెచ్చుకొని చేయాలి. మరి ఈ రకంగా కేవలం అప్పుల మీద రకరకాల మార్గాల ద్వారా కేంద్రం మరి పంపిస్తున్న నిధులు, ఇప్పటికే పథకాలకు నిధులు అన్నీ కూడా దారులు మళ్ళీ ఒకదాన్ని ఇంకో దానికి ఖర్చు అయిపోయి, ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొన్ని 100 కోట్ల బిల్లులు మరి చెల్లింపులు బాకీ ఉండి, మరి మధ్యాహ్న భోజనాలకి ఇవ్వాల్సిన బిల్లులు 100 కోట్ల బాకీలుండి, మరి ఇలా దాదాపు రాష్ట్రంలో అందరికీ కూడా బిల్లులు చెల్లింపులో మరి పూర్తిగా 100 కోట్లు 1000 కోట్లు బాకీలు ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల జీతాలు పెన్షన్లు ఇవ్వడం, ఆ నెలలో వచ్చే పథకానికి అప్పు తెచ్చి ఆ పథకాన్ని పూర్తి చేసి అమ్మయ్య అనుకోవడం, దీంతో మాత్రమే సరిపోతూ ఉంటే ఇది సంవత్సరంగా సాగుతున్నటువంటి తంతు. మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేవలం ఉన్న ఆదాయం, మద్యం ద్వారా వచ్చే ఆదాయం, పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం, స్టాంపులు రిజిస్ట్రేషన్ మూలంగా వచ్చే ఆదాయాలు ఉన్నాయి. మరి మద్యాన్ని మొత్తం ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, ప్రభుత్వం అనే కంటే ప్రభుత్వం పెద్దలే స్వాధీనం చేసుకొని మరి పిచ్చి మందులు అమ్ముతూ మరి దాదాపు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ప్రియులని డిస్కరేజ్ చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగొచ్చే పరిస్థితి, పక్క రాష్ట్రాల నుంచి స్మగుల్ తీసుకుని తెచ్చే పరిస్థితిలో మరి మద్యం మీద మద్యం సిండికేట్ల సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోయేలాగా చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికి ఉన్న ఆశల ప్రకారం ఉన్న ఆదాయాల్లో కాస్త అదే బెటర్గా ఉంది. మరి స్టాంపులు రిజిస్ట్రేషన్లు అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రెండవది ఇక్కడ ఉన్నటువంటి మరి అమరావతిని మరి చంపేయడం కానీ ఇతరత్ర అంశాలు కానీ ఎక్కడైనా ఉన్న భూములను వాళ్లే దోచుకునే పరిస్థితుల్లో కానీ మరి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా 0 అయిపోయింది. ఇక్కడ 0 అయిపోవడమే కాకుండా భూముల ధరలు పడిపోయాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎగతాళి చేస్తూ ఉన్నాడు, మన రాష్ట్రంలో ఎకరం అమ్మితే పక్క రాష్ట్రంలో 4 ఎకరాలు కొనుక్కోవచ్చు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయి
భూముల ధరలు పడిపోవడం మూలన స్టాంపులు రిజిస్ట్రేషన్ల మూలంగా వచ్చే ఆదాయాలు తగ్గిపోయినాయి. మరి ఏ రకంగా కూడా ఇక్కడికి పరిశ్రమ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు సరిగదా. పారిశ్రామికవేత్తలు సైతం ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. మరి వీళ్ళే ఈ మధ్య మరి పవన విద్యుత్తు సౌర విద్యుత్తు మరి గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పరిస్థితుల్లో కొంతమందిని తీసుకొచ్చి అత్యధిక రేట్ల కోట్ చేసి కొన్ని ఒప్పందాలు కుదిర్చినప్పటికీ కూడా మరి అవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సరిచేయగలిగే స్థితిలో లేవు. ప్రభుత్వమే వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా ఒక ఏడాది కాలంగా నడుస్తున్నటువంటి ఈ తంతుని జాగ్రత్తగా గమనించిన వాళ్లకు మరి మనం ప్రస్తుతం ఏప్రిల్లో ఉన్నాం. ఏప్రిల్ నెలలోనే దాదాపు పథకాలు వాయిదా వేసుకోవటం కానీ జీతాలు విడతల వారీగా ఇవ్వటం కానీ 1వ తారీఖు జరగాల్సిన కార్యక్రమాలు 20వ తారీఖు వరకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఏప్రిల్ దాటి మేలో మరి నెలాఖరు వరకు వెళ్ళే పరిస్థితి, మే తర్వాత జూను జూలైల్లో మరి ఇంకా మరిటువంటి పరిస్థితికి వెళ్తాయి అంటే మరి పోయిన నెల జీతం ఈ నెలలో తీసుకోవటమా, పోయిన నెలలో అమలు చేద్దాం అనుకున్న పథకం వచ్చే నెలలో అమలు చేయటమా, ఇలాంటి పరిస్థితికి వెళ్ళే పరిస్థితిలో అసలు దాదాపుగా పథకాలనే బంద్ చేసుకునే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు ఆపలేడు, మరి రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్లు ఆపలేరు, మరి వాళ్ళ కనుక ఆపితే ప్రభుత్వమే నడవదు కాబట్టి మొదటి ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎటు తిరిగి మరి వేటు వేయగలిగింది ఆయన చేతిలో ఉన్నది పథకాలే. ఎందుకంటే ఆయన పెట్టుకున్నవే కనుక పథకాల మీద ఖచ్చితంగా ఆయన గొడ్డలి వేటు వేయాల్సినటువంటి పరిస్థితి, తాను పెట్టుకున్న మరి ఆశలు పెట్టుకున్నటువంటి పథకాలని తానే నరికేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. మరి దాదాపు ఆగస్టుకి ఈ పరిస్థితిని ఆర్థిక నిపుణులు లెక్కేస్తూ ఉన్నారు. ఈ లెక్కేసే ప్రకారం ఆగస్టు నాటికి పథకాలని తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అప్పుడు ఏ కథలు చెప్తారో ఏ సాకులు చెప్తారో మరి తెలుగుదేశం పార్టీ మూలానో చంద్రబాబు నాయుడు మూలాన్ని పథకాలన్నీ ఆపేయాల్సి వచ్చిందని కొడాలని బూతులు తెడతాడో మరి చంద్రబాబు నాయుడికి ఎలా సంబంధం అని రాష్ట్రం అంతా చర్చించుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఆగస్టులో వస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మరి పెట్టుకున్నటువంటి ఈ అనవసరంగా పెట్టుకున్న పథకాలన్నిటి వలన కూడా దాదాపు రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఒక కన్ఫ్యూజన్కి గురి చేసినటువంటి పరిస్థితి. మరి మనకి ఏ పథకాలకు మనం అర్హులం, ఎన్నెన్ని పథకాలు జగనన్న పెట్టిన వాటిల్లో మనకు వచ్చే అవకాశం ఉంది, మొత్తంగా అసలు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కనుక మనం ఎలాగోలా సమీకరించుకోగలిగితే వైసీపీలో చేరో, వైసీపీ నాయకులకు చొక్కాలు పట్టుకుని తిరిగో, వైసీపీ నాయకులకు కాళ్ళొత్తో ఏదో ఒకటి చేసి ప్రభుత్వ పథకాలు అన్నీ కనుక మనం సాధించుకోగలిగితే సోమారులాగా పనిచేసే పని అంటే కూర్చొని తినొచ్చు అన్నటువంటి ఆలోచన చాలామంది ప్రజలకు వచ్చిందని కొంతమంది సామాజికవేత్తలు చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే వ్యవహారం ఏంటంటే ప్రజలకు సోమారితనాన్ని నేర్పే పరిస్థితి. నేర్పడం కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఇలా చూసుకుంటే మరి ఆగస్టు నాటికి పథకాలు బంద్ అయితే మరి రాష్ట్ర ప్రజలందరి పరిస్థితి ఏమిటి, ఈ పథకాలను నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుంది అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇదే ఈరోజు కొండబద్దలు.